ఏనుట 50 60 70 80 90 300 10 20 30 40 50 60 70 80 90 ఇద్దరు ఉన్నారు రెడీగా 80 80 ఎంజీఆర్ ఇప్పుడు మీకు కనబడుతున్న కాయ అదే కానీ పాడలేదను మొత్తం పోయిరండి తీసి ఈడుండే లాట్ల మొత్తం 20 రూపాయలతో రాసుకోమని ఎవరు రాసుకోవట్లేదు. ఆగస్టు 5, 2022 వేలపాట్లను పూర్తయిన తర్వాత మదనపల్లి మరియు అనంతపురం మార్కెట్ లబడదరండు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మదనపల్లి అనంతపురం మొత్తం ఇవాళ అతాకూతలమైందని చెప్పాలి. ఈ వర్షానికి కాయలు విపరీతంగా వచ్చిన కాయలు అంతా ఈ తోడ వదిలేసిన కాయలు, తడరకం క్వాలిటీలు, వాళ్ళకు బాగా తడిచిన కాయలు, అలాంటి కాయలని ఇవాళ మాట తీసుకురావడం జరిగింది. దానివల్ల అనంతపురం కానివ్వండి, మదనపల్లి కానివ్వండి, మొత్తం ఏదో ఒకరకంగా టాప్ ధరలు అమ్ముకున్నారే కానీ ఒక రకంగా చూస్తే ధరలు పతనమయ్యని చెప్పాలి. అనంతపురం విషయానికి వస్తే ఇవాళ అక్కడ స్టాక్ విపరీతంగా పెరిగింది. 3,50,000 చిన్నకేట్లు వచ్చాయి. నో సేల్ అమ్మని టమాటాలు చాలా ఉన్నాయి. ఇందాక మీరు వీడియో కూడా చూశారు, చాలా కాయలు ఉన్నాయి. ఇక క్వాలిటీ ఉన్న టమాటాలు 50 రూపాయల నుంచి ఆరంభం ద్వారా 110 120 120 రూపాయలు టాప్ అండ్ టాప్ వేయడం జరిగింది. కానీ నోసల్ టమాటాలు అనంతపురం మార్కెట్లో ఎక్కువ, మదనపల్లి కూడా అంతే. మదనపల్లిలో కూడా ఈ తడరకం క్వాలిటీలు, వర్షాన్ని బాగా తడిసిన కాయలు, పాత కాయలు, తోటలు వదిలేసిన కాయలు, ఇవన్నీ వర్షం పడింది ఏదో ఒక ధర చేతికి వస్తుందని ఆశతో అన్నదాలు తేవడం జరిగింది. వారికందరూ నా విజ్ఞప్తి, దయచేసి ఈ వర్ష ప్రభావం, ఈ వర్షం తగ్గే వరకు ఈ వర్ష ప్రభావిత టమోటాలు బాగా తడిసిన కాయలు క్వాలిటీ లేనివి దయచేసి మాట తీసుకురావద్దండి. దాన్ని తీసుకురావడం వల్ల మీకు రవాణా ఖర్చులు, అక్కడ కోత కూలీలు, మరి మీ శ్రమ అన్ని బూడిద పోసిన పన్నీరు అవుతుంది. క్వాలిటీ ఉన్న టమాటాలు తేండి. ఈ వదిలేసిన కాయలు క్వాలిటీ లేని కాయలు తీసుకురావడం వల్ల మీ శ్రమగా మీ శ్రమ మొత్తం బూడిద పోసిన పన్నీరు అవుతుంది. దానితోపాటు కోత కూలీలు, రవాణా ఖర్చులు, ఇక్కడ కూలీలు, కమిషన్లు అన్నీ ఉంటాయి కదా, ఆలోచించండి. ఈ క్వాలిటీ బాగాలేని టమాటాలు, మెతకున్న టమాటాలు, క్వాలిటీ లేని కాయలు, తరడు క్వాలిటీలు, తోటలు వదిలేసిన కాయలు దయచేసి మార్కెట్ తీసుకొచ్చి నష్టపోకండి. ఇక ధరల విషయానికి వస్తే మొదలు మార్కెట్లో ఇవాళ ఈ ఫిల్టర్గా బడుగులు పక్కన పెట్టేస్తే 50 రూపాయలు ప్రారంభపుతారు. 50 60 70 80 90 100 రూపాయల వరకు ఇవన్నీ క్వాలిటీ లేని టమాటాలు, ఇవన్నీ తడకం క్వాలిటీ అని చెప్పాలి. కాస్త క్వాలిటీ ఉన్న టమాటాలు అయితే 150 రూపాయలు ప్రారంభపుతారా, 210 10 220 రూపాయలు క్వాలిటీ ఉన్న టమాటాలు, కాస్త నాణ్యత ఉన్నవి టాప్ అండ్ టాప్ క్వాలిటీలు 260 రూపాయల దగ్గర నుంచి 400 రూపాయలు మార్కెట్లో. అక్కడ మాత్రమే 1-2 కోట్లు మాత్రమే 400 అవ్వడం జరిగింది. తప్పిమ్మ కాయలన్నీ 260 రూపాయల దగ్గర నుంచి 270 80 90 300 310 320 350 350 అక్కడ మాత్రం 400. మరొకసారి అన్నదాతలందరి విజ్ఞప్తి, దయచేసి తోటలో వదిలేసిన కాయలు క్వాలిటీ లేనివి, మెతుకున్న టమాటాలు, ఊజీ ఉన్నవి, మీకు అందరికీ తెలుస్తుంది, మీకు తెలియనిదేమి కాదు, క్వాలిటీ లేవు అనుకున్న కాయలు మాత్రం దయచేసి మార్కెట్ తీసుకురావద్దండి. దాన్ని తీసుకురావడం వల్ల మీ శ్రమ మొత్తం బూడిద పోసిన పన్నీరు అవుతుంది. చేతి నుంచి మీరు పంట ఖర్చులు, తోట పెట్టడానికి 100,000 ఖర్చు అవుతుంది. దానితోపాటు ఇది కూడా మీ అదనపు మీ పైన అదనపు నష్టం భారం పడుతుంది. ఇది వేలంపాటలను పూర్తయిన తర్వాత మదనపల్లి అనంతపురం మండల టమాటా ధరలు. ఒకరకం చూస్తే మొత్తం అతాకొతలమైపోయింది. ఈ గుజ్జిరికాయలు క్వాలిటీ కాయలు మార్కెట్కి వర్షపడ్డ పనిచి ప్రీతంగా వస్తున్నాయి. ఒకవేళ క్వాలిటీ ఉన్న టమాటాలు ఈ కాయలు ఎక్కువగా ఉండడం వల్ల, ఇవి ధరలు తక్కువపోవడం వల్ల వాటి యొక్క ప్రభావం ఆటోమేటిక్గా ఖచ్చితంగా క్వాలిటీ ఉన్న కాయలు పడుతుంది. రెండవది వర్షం పడడం వల్ల ఈ ఢిల్లీ, కలకత్తా తదితర ప్రాంతాలకు దూర ప్రాంతాలు ఎగుమతులు కూడా నిలిచిపోయాయి. టమాటాలు అక్కడ వరకు వెళ్ళే వరకు ఆగవని దయచేసి అన్నదా మళ్ళీ విజ్ఞప్తి, క్వాలిటీ ఉన్న కాయలు తండి, నష్టం నుంచి బయటపడండి. ఇది వేలంపాటను పూర్తయిన తర్వాత మండల టమాటా ధరలు. టుడే మదనపల్లి మార్కెట్ బిగ్ రేట్స్ 60 రూపీస్ స్టార్టింగ్ రేట్, 400 రూపీస్ టాప్ అండ్ టాప్ ఎండింగ్ రేట్. టుడే టమాటా రేట్స్ ఇన్ అనంతపురం 50 రూపీస్ స్టార్టింగ్ రేట్, 150 రూపీస్ టాప్ అండ్ టాప్ ఎండింగ్ రేట్. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సదా మీ క్షమాన్ని కాంక్షించే భవదీయుడు సయ్యద్ షహతాజ్.